ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇది ఒక కీలక సమయం. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకి, కష్టాలకి ఈరోజు చెక్ పెట్టే రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళో నేను అడుగుతున్నా ఈ కొండ ఆడబిడ్డల్ని, 5 సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ, 200 రూపాయల కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అని అడుగుతున్నా. 2000 అవునా కాదా? ఎవరి వల్ల అయింది? ఎవరి యొక్క ప్రమేయం? అంటే 200 రూపాయలు 2000 చేసి నేను హామీలని నెరవేర్చాను, 99% హామీలు నెరవేర్చానని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా. అంతేకాదు, 5 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు? కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు? అన్నీ పెరిగిపోయినాయి. కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. అంతేకాదు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన. తమ్ముళ్ళు మా పిల్లలున్నారు ఇక్కడ కోనసీమ